వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ ప్రాస్పర్. సామెతల గ్రంథం 28:25. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృపరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో వర్ధిల్లాలని ఆశపడిన వారు ఎవరుంటారు చెప్పండి. మన ఉద్యోగంలో, మన ప్రయత్నాలలో, మన ఆత్మీయ దీవెనలో, అలాగనే సమస్తములో కూడా విజయము పొందాలని, వర్ధిల్లాలని ఆశపడతాం. దీనికోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ప్రణాళికలు రచిస్తూ, ఆలోచనలు వ్యూహాలు చేస్తాం. చాలా కష్టపడి ముందుకి కొనసాగుతూ ఉంటాం. మన మీద, మన జ్ఞానము మీద, మన విశ్లేషణ మీద, మనకున్న శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. కానీ చాలాసార్లు మనం విఫలమైపోతాం. మనం అనుకున్న రీతిలో జరగవు. మన వ్యూహాలు బెడిసి కొడతాయి. మన ప్రణాళికలు పనిచేయవు. ఎక్కడ ఏం జరిగిందో కూడా మనకు అర్థం కాదు. లేఖనం అంటుంది, దేవుని తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. మనిషిని జ్ఞానం ఆయన దృష్టికి వెర్రితనం వలె ఉంది. ఒక మాట ఆలోచన చేద్దాం. నీ మీద, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద ఎంతో నమ్మకం ఉన్నటువంటి నీకు ఈ దినము వరకు, ఈ క్షణము వరకు నిన్ను కాచి కాపాడి కృపాక్షేమములు నీ వెంట ఉంచిన నీ దేవుని మీద నీకెంత నమ్మకం ఉంది? పితరుడైన అబ్రహాము దేవుని నమ్మిను. లేఖనం అంటుంది కదా, అది అతనికి నీతిగా ఎంచబడి దేవుని స్నేహితుడని అతడు పిలువబడ్డాడు. అబ్రహాము జీవితంలో సమస్తము కలిగి ఉన్నప్పటికీ దేవుడు పిలిచి, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, బంధువుల ఇంటి దగ్గర నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని అబ్రహాముకు పిలుపునిచ్చినప్పుడు అబ్రహాము సంకోచించలేదు. అబ్రహాము దేవుని నమ్మాడు. నీకు సంతానము కలుగు చేస్తాను, నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. శరీరం మృతతుల్యమైతున్నప్పటికీ, శారా స్త్రీధర్మము నిలిచిపోయినప్పటికీ, నిరీక్షణకు ఆధారము లేనప్పటికీ అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని లేఖనం అంటుంది. దేవుడు పలికిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ మీద నీకు నమ్మకం ఉండడం మంచిదే. నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నీ నమ్మకం ఎంత ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఉన్నావో ఆలోచన చేయి. ప్రతిదినం ఏదో ఒక రీతిలో నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. నడిపించే దేవుడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృపాక్షేమములు నీ వెంట ఉంచేవాడు. కృప వెంబడి కృప నీ మీద కృమరిస్తూ ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఇష్టపడే దేవుడు నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనను నమ్మగలుగుతున్నావా? ఎలాంటి విశ్వాసం ఆయన మీద కలిగి ఉన్నా? లేఖనం మాట్లాడుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీ పరిస్థితులలో, నీ అపజయాలలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులు, నీ శ్రమలో దేవుని మీద నమ్మకం ఉంచు.
ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నిన్ను తప్పించేదను. నీవు నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నిన్ను తప్పించేదను అంటున్నాడు ఆయన. ప్రతి బంధకము నుండి, ప్రతి శత్రువు యొక్క దాడి నుండి, ప్రతి బలహీనత నుండి నిన్ను తప్పించే దేవుడు ఉదయకాలము నీతో ఉన్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన యందు నమ్మిక ఉంచు. లోకాన్ని చూడకు, వర్ధిలేటటువంటి అనేక మందిని చూసి అసూయపడకు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తాడు. నీ మార్గములో, నీ పనులలో, నీ ప్రతి పరిస్థితుల్లో సమస్తమునకు చాలిన దేవుడు నిన్ను వర్ధిలింప చేస్తానని వాగ్దానమిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నలాగన అపారమైన విశ్వాసముతో ఆయనను నమ్ముకొని, ఆయన హత్తుకొని జీవించటానికి సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయసయ్య, స్తోత్రాలు, వందన. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అనేక సార్లు మానవ బలహీనతల వలన విశ్వాసములో, నీ యందు నమ్మిక ఇచ్చుటలో మేము వెనకబడ్డా. నన్ను క్షమించండి ప్రభువా. ఇదిగో నీ వాక్యానుసారం మమ్మల్ని హెచ్చరించిన విధానము చొప్పున నీ మీద నమ్మిక ఇచ్చి నువ్వు సమస్తమునకు చాలిన దేవుడు అని నీ చేయి పట్టుకుని నడవటానికి నేను సిద్ధపడుతూ ఉన్నా. మీరు సిద్ధపరచిన మార్గాల్లో నడిపించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.